కాపాడుకోవాలి. అమ్మా, నువ్వు కారణం అడుగుతానంటే నేను ఒకటి అడుగుతాను. నాకు 100 రూపాయలు అక్కర్లేదు. ప్లీజ్. ఎందుకు రా దొంగ తిరిగడు అంటా? 50 రూపాయలు కావాలనుకుంటా? రాందండి మరి, మీకు సినిమాలు ఐస్ క్రీమ్ తిట్టాలు ఎక్కువ అయిపోయినాయి. అరే ఇప్పుడు అడుగులని చెప్పరా, ఎందుకండి 50 రూపాయలు? చెప్పాను కదా, మా చీఫ్ ఇంజనీర్ కూతురు దొరక రేపటి మంచి ప్రజెంటేషన్ కావాలి. ప్రజెంటేషన్ దాకా వచ్చిందన్నమాట వ్యవహారం, డాన్స్ ప్రోగ్రాం దాకా పోరా నీ వ్యవహారం. నీ సంగతి నా దగ్గర చెప్పుకో మా శ్రీరామ్. నిన్ను ఆ అమ్మాయితే హాల్ దగ్గర చూసేయండి. నా విషయం నీకు ఎట్లా తెలిసిపోయింది కదా? అంత చెప్ప బాబాయ్, ఐ కాంట్ డూ ఇట్. అసలే మన ఇద్దరి కోసం 2 డజన్ పెళ్లి కూతుర్ల లిస్టు తయారు చేసుకుంటున్నామా. ఏమండి, మరి ఇద్దరికి పెళ్లి లేకపోతే హాయిగా గుడ్డెని మీద చేసుకుని నిద్రపోతానండి. ఈ రాత్రి కా పనిచే పెళ్ళిళ్ళ విషయం ఆలోచి. భగవంతుడు చిన్న చూపు చూసి చిన్నాన్ని దూరం చేశాడు. వాడు ఉంటే ముచ్చటగా ముగ్గురిని జాను. వాడికేమో, వాడు రాజాలా ఎక్కడో పెరుగుతూ ఉంటాడు. వాడెక్కడో పెరుగుతున్నాడని మీరు సరిపెట్టుకుంటున్నారు, కానీ నా కళ్ళెదట్ లేడని నేను కుమిలిపోతున్నాను. వెరీ గుడ్. కాకపోతే ఇది కాస్త వేస్తే బాగుండేది. ఎంతసేపు నన్ను వేపు తింటే నీకు సరిపోయాయి. జీడిపో పాల్సిన సరిపోదు. ఏమిటా మీ గోళ? నథింగ్ చేయకుండా చెప్పరా? నువ్వు చెప్పు. అదే పర్వాలేదు చెప్పు. ఏం చెప్తాను అమ్మాయి, రాత్రి మీ అమ్మ నేను కలిసి ఒక నిర్ణయానికి వచ్చాం. పెళ్లి విషయంలో మీ అభిప్రాయం ఏమిటో అబ్బాయిని పెళ్లి చేసుకుంటారట. ఏం లేదు, అదే మా బ్యాంక్ ఏజెంట్ గారి అమ్మాయి గీత అని చాలా మంచిది నాన్న, మంచి డాన్సర్ కూడా, బాగా చదువుకుంది. అదే మీతో చెప్పి ఆ అమ్మాయి నేను ప్రేమించుకున్నాను. అమ్మా కాఫీ? నేను బ్యాంక్ పంపిస్తానైనా మీరు ప్రేమించుకుంటున్నారు. ఏమిటో జెండా ఒప్పకుండానే గూడ్స్ బండి దూసిపోయినట్టు నీ చిన్న కొడుకు అలా దూసిపోతానేంటి? ఉండండి, వాడి ప్రేమ సంగతి ఏమిటో నేను తెలుసుకుంటాను. ముందు మీ పెద్ద కొడుకు సంగతి ఏంటో మీరు తెలుసుకోండి. పెద్ద కొడుకు, పెద్ద కొడుకు మీ సంగతి ఏంటో తెలుసుకోవాలి. అయితే మీ అమ్మగారు స్నేహితురాలు కృష్ణగారమ్మ గారు తెలుసుక? వారి రెండో అమ్మాయి షీ సచ్ ఎ ప్రతి డాడీ. నేను కూడా ప్రేమించా. ఏమండి ఏమండి? ఎస్ సార్. వాసు తండ్రి మీదే అనుకుంటాను. అనుకోవటమే ఉందిలేండి. నేనే ఎవరు? నేనెవరో మీ అబ్బాయి చెప్తాడండి. ప్రస్తుతానికి ఓ అమ్మాయి తండ్రిని అని చెబితే సరిపోతుంది. చూడండి, చూస్తూనే ఉన్నా. మా అమ్మాయిని మీ అబ్బాయి ప్రేమించాడు. అఫ్కోర్స్ అతనికి అర్హత లేదని నాకు తెలుసు, కానీ ట్రాజడీ, మా అమ్మాయి కూడా మీ అబ్బాయిని ప్రేమించింది. ఎంతకంటే పెద్ద సంబంధం తీసుకొస్తానమ్మా అన్నారు, కానీ ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించింది. అంతకంటే పెళ్లి చేయడమే చిన్న ట్రాజడీ కదా అని ఒప్పుకున్నాను నేను. నేను మాత్రం కట్నాలు ఇవ్వను. ఎందుకో తెలుసా, నేను చాలా గొప్పవాణ్ణి కాబట్టి. పెళ్లి కూడా మీరే చేయాలి, అది మీ అవసరం కాబట్టి. ఎనీ క్వశ్చన్? క్వశ్చన్స్ అన్ని మీవి, ఆన్సర్స్ అన్ని మావి. అంత విడమని చెప్పారు కదా. ఓకే వాసు, నేను కలెక్టర్ని కలుసుకోవడానికి పెడుతున్నాను. దుర్గదేతో మాట్లాడాలి. ఒకసారి అలా ఇంటికి వెళ్ళి ప్రాజెక్ట్ డైరెక్టర్ వస్తాను. జస్ట్ కాఫీ అన్న, ఇందాక నేను చెప్పబోయానే. అర్థమైంది అర్థమైంది. వారి అమ్మాయి పేరు దుర్గ. నేను అదే ముందుగా వారింటికి వెళ్ళి దుర్గను కలుసుకుని ఆ తర్వాత ప్రాజెక్ట్ వెళ్తాను. రోగం అంటే నీకు అమ్మాయి, ఒక కోడలు డాన్సర్, మరో కోడలు ఇంజనీర్ గారు అమ్మాయి.